ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భవితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి అటు జన్మరాహు యొక్క దోషము, అర్ధాష్టమ కుజ దోషము చాలా ప్రధానమైనటువంటి సమస్యలుగా చెప్పవచ్చును. దీనితోటి గురుబలం లేకపోవడం, శని యొక్క వక్రగతి ఇవన్నీ కూడా విశేషించి ప్రభావితాన్ని చూపిస్తూ ఉంటాయి. అలాగే మొన్నటి వరకు యోగించినటువంటి రవిబుధులు కూడా ఇప్పుడు సప్తమ స్థానంలోకి వెళ్ళిపోవడం ఒకంత ఇబ్బందికరమైన విషయం. చంద్రబలం కేవలం ఈ వారంలో 2.5 రోజులు మాత్రమే కనబడుతూ ఉన్నది. శుక్రుడు అష్టమ స్థానంలో కొంత అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. సాధ్యమైనంత స్థాయిలో మీనరాశి వారికి గ్రహాలన్నీ కూడా కొంత వ్యతిరేకంగా ఉన్నటువంటి తరుణంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. సామంత జన విద్వేష ధారాపీడాసుతామయముంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఇటు ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయ ఆది రంగాలు ఏవైతే ఉన్నాయో అవి అంత పురోగతిలో ఉండవు. కేవలం మీనరాశి వారు పనిచేసేటువంటివన్నీ కూడా అంత పురోగతి అంటే అభివృద్ధిలో ఉండవు. ఒకవేళ అవి అభివృద్ధిలో ఉన్నా మీకుండేటువంటి స్థితిగతులన్నీ కొంత అధోగతిలోనే ఉంటూ ఉంటాయి. సమంత జన విద్వేష, ప్రత్యేకించి రికగ్నిషన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏదో ఒక నిందారోపణ నిత్యం భరిస్తూ ఉండవలసినటువంటి పరిస్థితి, అసహనము కోపము అశాంతి అనబడేటువంటి 3 విషయాలు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ఎంత దాచుకుందాం అనుకున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తుల గురించి ప్రత్యేకించి మీరు వాటిని ఇంకొకళ్ళతోటి పంచుకోవలసి రావడం, ఇంకొకళ్ళ మీద ఉండేటువంటి ఈర్ష అసూయ ద్వేషాలు ఇవన్నీ కూడా మరొకరికి చెప్పుకుంటూ ఉండడం, అలా చెప్పుకోకపోతే ఉండలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏమీ చేయలేము. మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తి ఎక్కువ సంఖ్యలో వాడు లబ్ధి పొందుతూ ఉండి మనం ఎంత కష్టపడుతూ ఉన్నా ఇదే రకమైనటువంటి స్థితిలో ఉండిపోయాము అనేటువంటి బాధ కన్నా అక్కడ ఈర్ష అసూయ ద్వేషాలనే ఈ శనేశ్వరుడు కలగజేస్తారు. అది ఎంతసేపు తక్కువగా ఉండాలి. మన హానిర్మనక్లేశ అన్నాడు. అలాగే మానసికమైనటువంటి భయం, ఈ కుజుడు అర్ధాష్టమంలో ఉన్నప్పుడు భాగ్యహానిహి భయంక్రూరహ అన్నాడు. అనగా అటు ఖర్చు ఎక్కువగా అవుతూ ఉండడం, మానసికమైన భయం ఉండడం, ఇలా ఎక్కువగా మెంటల్ కండిషన్ మీదే ఈ గ్రహస్థితి మీనరాశి వారికి ఎఫెక్ట్ చూపెడుతూ ఉన్నప్పుడు ఈ రాశివారు ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలి. మౌనంగా ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఉంటుంది సమాజంలో మీకు, ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల. ఈ సమయంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోకూడదు. చేస్తూ ఉన్న ఉద్యోగంలో మార్పులకి, చేస్తున్న వ్యాపారంలో మార్పులకి వేటికి కూడా ఈ గ్రహస్థితి పనికిరాదు. అందువల్ల చాలా జాగ్రత్తగా ముందడుగు వేయడానికి ప్రయత్నం చేయాలి. తెలుసున్నటువంటి పనులను మాత్రమే చేస్తూ ఉండండి. కుటుంబ సభ్యులతోటి మాత్రం సఖ్యతను పోగొట్టుకోకండి. కోపతాపాలు ఏవి కూడా కుటుంబ సభ్యుల మీద ప్రదర్శించకండి. అష్టమ శుక్రుడు కేవలం ఈ సౌభాగ్యాన్ని, కుటుంబ సభ్యుల యొక్క బలాన్ని సూచిస్తూ ఉన్నాడు కాబట్టి దాన్ని పాడు చేసుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయకండి. ప్రత్యేకించి గణపతి ఆరాధన చెయ్యండి. విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.